కొన్ని సమయం కూడా దేవుడు సన్నిధిలో మీరు కూడి వచ్చి దేవుడు వాక్యం వినండి. ఈ రోజు దేవుడు మమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. 2 కొరింథీ పత్రిక 5 అధ్యాయము 10 వచనం. 2 కొరింథీ పత్రిక 5 అధ్యాయము 10 వచనం. అందుకంటే క్రీస్తు న్యాయపీఠము అదే మనం నేర్చుకున్నాం. నేను బైబిల్లో కొన్ని న్యాయపీఠం గురించి మీకు చెప్పింది. ఆదివారం పోయిన ఆదివారములు మీకు చెప్పిన మాట మరిచిపోకూడదు. దేవుడు మమ్మల్ని తీర్పు తీర్చడానికి దేవుడు కోర్టులో 7 విధమున ఉన్న నియమావళి ఉంది. కోడ్ ఏదండి? నియమావళి 7 విధములు ఉన్న నియమావళి. అదే మీకు అదే మీకు అందరికి అర్థమైందా మర్చిపోయిందా? 1 దేవుడు అక్కడ రోమా పత్రిక 2:2 ఎలాగా దేవుడు మమ్మను తీర్పు తీర్చిన సత్యం ఉందా? ఒకసారి చెప్పండి. లేదు లేదు, అదే చదవద్దు, మీరు కంఠసరి చెప్పండి. అదే ఒకసారి చెప్పండి. దేవుడు మమ్మను తీర్పు తీర్చడానికి 7 విధములున్న నియమావళి ఉంది. అది మొదటి నియమావళి ఏమంటే సత్యమును బట్టి. 2 ఏంటో చెప్పండి. రెండు న్యాయమైన తీర్పు. 3 మన క్రియను చెప్పిన వారి క్రియను చెప్పిన. 4 దేవునికి పక్షవాదం లేని న్యాయము. 5 మనకు పొందిన ధర్మశాస్త్రం అనుసరించి తీర్పు. 6 మనసాక్షిని బట్టి తీర్పు. 7 దేవుడి సువార్త వలన మమ్మను తీర్పు తీర్చడం. ఇదే దేవుడు తీర్పు తీర్చడానికి ఉన్న 7 నియమావళి. అది దేవుడు వెళ్ళినప్పుడు కూడా మరిచిపోకుండా బాగా అర్థం తెలుసుకో. అప్పుడు ఈరోజు మనం నేర్చుకున్న విషయము 2 కొరింథీ పత్రిక 5:10 వచనం. మూడు విషయములు అక్కడ రాయబడి ఉంది. 1 నాయి వీడ మధ్యకి, 2 మంచిది. నీ శరీరములు జీవించినప్పుడు మంచి కార్యం చేసిన దానికి తీర్పు ఉంది. 3 చెడ్డ విషయము, మనుషులు రక్షణ పొంది బాప్టిజం పొందిన తర్వాత నీ శరీరములు ఉండి చెయ్యన ప్రతి పనులకు తీర్పు ఉంది. అది మంచిదైన గాని
చెడ్డదైన గాని చెడ్డదంటే అది టొమాటోలు పాడైపోయిన అర్థము అదే గ్రీకులో రాయబడి ఉంది మంచి విషయముల కొరకు చెట్ట విషయం కొరకు మీరు శరీరములు ఉండి చేయిన ప్రతి క్రియలకి ప్రతి పనికి దేవుడు ఏ క్రీస్తు నాయ పీడం దగ్గర నిలబడడానికి ఒక దినమున మనం వెళ్ళాలి స్తోత్రం ఇని రోమా పత్రిక లెక్క రండి రోమా పత్రిక 14 అధ్యాయం లెక్క రండి 10 వదన నుండి కిందకి చదువు రోమా పత్రిక 14 10 మనం అందరూ హలో హలో మనం అందరూ మనం అందరూ దేవుడు న్యాయమీద మెదట నిలబడతది మనం అందరమనే మనం అందరమనే చెప్పిన అర్థమేంటి మనమందరం అంటే మనమందరే ఇది రాయబడిన వ్యక్తి కూడా రోమా పత్రిక రాయబడిన వ్యక్తి ఎవరు రోమా పత్రిక రాసిన వ్యక్తి ఎవడు పౌలు గారు కూడా అప్పుడు పౌలు గారు నిలబడాలి పీతరు గారు నిలబడాలి యోహాను గారు నిలబడాలి ఆంద్రియా నిలబడాలి అలాగా మారు మనసు పొంది బాప్టిజం పొందిన ప్రతి బిడ్డలు నిలబడాలి దేవుని న్యాయపీఠం ఏం చేయాలి నిలబడాలి స్తోత్రం ఎంతమందికి అర్థమవుతున్నారండి నాకు తెలియదు మనమందరం నిలబడాలి ఎక్కడ అక్కడ దేవుడు గారు ఇంగ్లీష్ బైబిల్ క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఎవరి దగ్గర అదే ఇంగ్లీష్ బైబిల్ అలాగే తెలుగులో దేవుడు అంటే రాయబడి ఉంది దేవుని అని రాయబడి ఉంది అందుకే ఇంగ్లీష్ బైబిల్ రాయబడి అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట హలో నిలబడాలి ఒకటి రెండు మమ్మను ఏంటి ఆ 11వ వాక్యం చూడండి తర్వాత స్తోత్రం చెప్పొచ్చా ప్రతివాడు ప్రతివాడు అంటే ప్రతివాడు అర్థం చెప్పండి ప్రతివాడంటే అర్థం పన్నెండవ వాక్యం ఒకసారి కూడా చదవండి పన్నెండవ వాక్యం పన్నెండవ వాక్యం ప్రతివాడంటే ఒక్కడు ఒక్కడు ఒక్కరొక్కరండి భర్త వేరే భర్త నిలబడాలి భార్య నిలబడాలి పిల్లలు నిలబడాలి పాస్టర్ నిలబడాలి
విశ్వాసం నిలబడాలి, ఒక్కరొక్కరు నిలబడాలి. గుంపులు గుంపులు కాదండి, ఒక్కొక్కరు దేవుడు న్యాయపీఠం దగ్గర నిలబడాలి. దేనికి లెక్క? ఏటి లెక్క? ఏంటి లెక్క? ఏంటి లెక్క? అది కాదు, అదొక్కటి ఉంది. లెక్క అంటే నీ సమయానికి లెక్క ఇవ్వాలి. ఒకరోజు నీకు దేవుడు ఇచ్చిన సమయానికి దేవుని కొరకు ఏం చేసింది దానికి నీ ఏం చేయాలి? నోరు తెరిచి చెప్పాలి, లెక్క ఇవ్వాలి. స్తోత్రం. దేవుడు నీకిచ్చిన డబ్బులకి నీ ఇవ్వాలి లెక్క. దేవుడు నీ చేతులు ఇచ్చిన తలంగులకి ఏమివ్వాలి? ఇదన్నీ వస్తాం, ఇదక్కడ తర్వాత వస్తుంది. నేను ముందుకు చెప్పుతున్నారు, ప్రతి బిడ్డలు తన జీవితములు 80 సంవత్సరం వరకు లోకములు జీవించి ఆరాధించి ప్రయాణం చేసిన ప్రతి బిడ్డలు జీవితములు తాను జీవించినప్పుడు దేవుని కొరకు ఈ లోకములు ఏమేమి చేసిందో దానికి లెక్క అప్ప చెప్పాలి. మనం అనుకున్నాను దేవుడు మమ్మల్ని వదలుస్తాను, వదలరా ప్రభు, వదలరా. స్తోత్రం. వదలను ప్రసాదం. ప్రార్థనకి టైం లేదు, ఆరాధనకి టైం లేదు, నీకు అతనికి సమయం లేదు. సమయం అటుకు ఒక్క దినములు నీవు నిలబడి దేవుడు సన్నిధిని నీ జీవితం చేసిన మంచిదైన చెడ్డదైన చేసిన ప్రతి మాటకే లెక్క ఉంది, లెక్క ఉంది, లెక్క. స్తోత్రం. క్రైస్తవుడా, మీ మర్చిపోకూడండి, గవర్నమెంట్ కి మనము ఎలాగా లెక్క అప్ప చెప్తున్నారో అదే ప్రకారంగా ఏసై కూడా మీరు లెక్క అప్ప చెప్పాలి. స్తోత్రం చెప్పలేదు మీరందరూ గట్టిగా? స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏంటండి లెక్క? ఏంటి 11-12 వాక్యం ఒకసారి కూడా చదవండి. స్తోత్రం. లెక్క ఏం చేయాలి? అప్పగించాలి. స్తోత్రం. కానీ ఇంకా దేవుడు బిడలేదు, ఇంకా వినండి. దేవుడు మనకి ఎలాగా తీర్పు తీర్చున్నది? ప్రకటన గ్రంథము 20:12 వాక్యం. చాలు. ఎలాగ దేవుడు తీర్పు తీర్చున్నారండి? గ్రంథములు విప్పును, గ్రంథములు విప్పిన రాయబడినట్టుగా. ఎలాగ తీర్పు అంటే గ్రంథములు విప్పి రాయబడినట్టుగా దేవుని బిడ్డలకి దేవుడు తీర్పు తీర్చది. స్తోత్రం. ఈ పగటిల ఆరాధనకి పాలు పొందిన ఫేస్బుక్ లే వాట్సాప్ లే మనకు వినిన ప్రతి బిడ్డలకి చెప్పబడిన మాట, దేవుడు పుస్తకము విప్పి రాయబడినట్టుగా నిన్ను తీర్పు తీర్చుతున్నారు. అప్పుడు నీ నిలబడాలి,
మనవలు ఒక్కడొక్కడు రెండు లెక్కే అప్పగించాలి. దేవుడు ఎదుట గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ ప్రతి గట్టిగా స్తోత్రం. స్తోత్రం కలిగిన గాక అలాగా అయితే పుస్తకము అనగా ఏకవచనమా బహువచనమా? దానియేలు గ్రంథములకి రండి. ఏడవ అధ్యాయములకి పది కాదా, దానియేలు గ్రంథము ఏడవ అధ్యాయములు పది పది గ్రంథములు బైబిల్లో కొన్ని పుస్తకాలు ఉందండి. పుస్తకములు ఉంది, కొందరు అనుకుంటారు కొన్ని బైబిల్లో ఒక పుస్తకం కాదు, కొన్ని పుస్తకాలు ఉంది. అది తెలియడానికి అన్ని పుస్తకాల పేరు ఈ పగలి నేను చెప్పలేదు అండి. ఒక్క పుస్తకముల పేరు మాత్రమే నేను చెప్తున్నానమాట. యెషయా గ్రంథము 34వ అధ్యాయములకి రండి, 16వ వాక్యం చూడండి. ఏది చదువుతున్నారు? హలో, సీక్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ ద లా. ఏది చదువుతున్నారు మీరు? యెహోవా గ్రంథము. అప్పుడు వేరే పుస్తకం ఉంది, న్యాయం తీర్చడానికి తీర్పు తీర్చడానికి పుస్తకం ఉంది. అది కాక బైబిల్లో రకరకాల పుస్తకం ఉంది. అది అన్ని ఇప్పుడు చెప్పడానికి అవసరం లేదు. కాబట్టి మనకు నేర్చుకున్న విషయం ఏమంటే, దేవుడు మమ్మను తీర్పు తీర్చడానికి ఫస్ట్ విప్పిన ఒక పుస్తకం ఉంది. అదే ప్రకటన గ్రంథము 20:15. ప్రకటన గ్రంథము 20:15 జీవ గ్రంథం. అప్పుడు మమ్మను తీర్పు తీర్చడానికి దేవుడు మొదటిగా విప్పిన పుస్తకము జీవ గ్రంథం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి జీవ గ్రంథం అని పేరు రావడానికి కారణమేంటి? స్పందించండి. స్తోత్రం. ప్రకటన గ్రంథము 3:1-2 హలో చాలండి అమ్మా, నా కలగమో వెళ్ళిపోద్దండి. జీవించుచున్నానని పేరుండిన గాని మీ మృదుడే
ఇంకా బైబిల్ చదవండి. ఆది కాండము రెండవ అధ్యాయము 16-17 వాక్యం. ఆది కాండము రెండవ అధ్యాయము 17-18. చాలమ్మా మనకు దొరికింది. చాలు చాలు, 17 వాక్యములు నిశ్చయముగా నీ చచ్చును. ఆదాము అవ్వ ఆ భార్య భర్తలు ఈ వృక్షఫలం తిన్నిందా లేదా? తిన్నిందా? తిన్నారంటే అరే ఆ ఇద్దరు ఏమైంది? చనిపోయారు కదా. ఆదామిని పుట్టిన ప్రతి మనుష్యుడు చచ్చినవాడే. చచ్చినవాడు పేరు జీవ గ్రంథములు రాయవడను. అర్థం తెలిసిన వాడు దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం చెప్పలే గట్టికి. ఆదామిని పుట్టిన ప్రతి మనుష్యుడు చచ్చినవాడే. చచ్చినవాడు పేరు జీవ గ్రంథములు రాయబడను. అప్పుడు ఎవరి పేరు రాయబడుతుంది? అలాగే అయితే బ్రతికిన వాడి పేరు మాత్రం. అందరు బ్రతుకుతున్నారు. స్తోత్రం స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ చచ్చిన వారు ఎవరంటే అది మీరు తెలుసుకోవాలి, అప్పుడే మీకు అర్థం అవుతున్నది. చచ్చిన వారు గురించి బైబిల్లో చెప్పిన కొన్ని మాటలు ఉంది. ఆ మాట ఇప్పుడు మనం నేర్చుకున్నాం. చచ్చిన వారు ఎవరండి? చూడండి, లూకో సువార్త 10:17 నుండి కిందకి చదవండి. ఏటమ్మా చదువుతున్నారండి? నీ సరిగా వినబడలేదా? లూకోసు వార్త 15:23-25. స్తోత్రం. చాలండి, ఈ కుమారుడు చనిపోయారట. ఏ కుమారుడు? ఏ కుమారుడు? తండ్రి ఇంటి నుండి బయటికెళ్ళిపోయిన ప్రతి బిడ్డలు ఆత్మీయంగా చచ్చినవాడే. అటువంటి వాడికి తండ్రితోని సంబంధం లేదు. ఒక్క దినములది దేవ తండ్రి ఇంటిలో ఉంటి వారే. ఆ ఉంటిన వ్యక్తి తండ్రి ఇంటి నుండి బయటికెళ్ళిపోయిన కాబట్టి నీ చచ్చిన కొడుకు. ఇలాగండి, చచ్చిన కొడుకుడు పేరు ఎక్కడ లేరు.
జీవ గ్రంథములు లేదు. స్తోత్రం. రెండవది చచ్చిన వాడు ఎపిసె పత్రిక 1:2 అపరాధములు పాపములు చచ్చిన వాడు. రెండవది చచ్చిన వారు ఎవరండి? అపరాధం చేసిన పాపం చేసిన చచ్చిన వాడు. పాపం చేసిన ప్రతి వ్యక్తి ఆత్మీయంగా డెడ్, చచ్చిన వాడు. పాపం చేసిన వాడు అంటే పాపం ఏంటి? అది బంగారు గుమ్మయా, టుమాటయా? అది కాదు. పాపం అనకంటే దేవుని నమ్మలేని విషయమే పాపం, ఆజ్ఞ అతిక్రమే పాపం. అలాగండి, పాపం చేయిన వాడు చచ్చిన వాడు. నీ పేరు అక్కడ ఉండను. జీవ గ్రంథములు రాయబడరు. మూడు మొదటి తిమోతియోస్ 5:6 స్తోత్రం. ఆయన ఏంటి? లైఫ్ ఫర్ ప్లెజర్ అండ్ లైఫ్ లైఫ్ జీవితం ఫ్లెష్ శరీరం. లైఫ్ ఫర్ ప్లెజర్ అండ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ స్పిరిచువల్లీ డెడ్. ఏంటండి అది? జీవిత సుఖం, జీవిత సుఖం స్వార్థ ప్రియత్వం. అదన్నీ కరెక్ట్, కానీ దానికి అర్థం వేరొకటే అర్థం ఉండదు. సుఖభోగం. స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ప్రేమించిన వాడు అందరూ చచ్చిపోయిన వాడండి. నా బైబిల్ ఎలాగా రాయబడి ఉంది, మలయాళ భాషలో ఎలాగా రాయబడి, ఎలాగా? స్తోత్రం చెప్పరు, రాదు కదా. స్తోత్రం. భార్య ఉండి ఇంకొక అమ్మకి, భార్య ఉండి ఇంకొక అమ్మతో సంబంధం ఉందో? నీ ఎటువంటి వాడు? చచ్చిన వాడు. చచ్చిన నీ పేరు జీవగ్రంథములు ఉంటాను, కానీ నేను నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు దేవుడి దృష్టిని. నువ్వు చచ్చిన వారే అంటే నేను చెప్పిన మాట నీ సరిగా వినాలి. ఆదాము నుండి పుట్టిన ప్రతి బిడ్డలు ఆత్మీయంగా అటువంటి చచ్చిన వాడు, అటువంటి మనుషుడు పేరు ఎక్కడ లేదు, జీవ గ్రంథములో రాయబడలేదు. అందుకని నేను చెప్పిన మొదటి ఆదాములను పుట్టిన వాడు అందరు చచ్చిన వాడు అయితే కడవట్టి ఆదామైన యేసు క్రీస్తులుండి పుట్టిన దేవుడు బిడ్డలందరూ. స్తోత్రం. అందుకని యేసుక్రీస్తు చెప్పింది, నేను ఈ లోకమునికి వచ్చినది సమృద్ధి కలిగిన జీవం ఇవ్వడానికి. ఉందా ఏంటంటే యోహాన సువార్త 10:10 యోహాన సువార్త 10:10 యేసుక్రీస్తు దేనికి వచ్చారు? సమృద్ధి కలిగిన జీవము. స్తోత్రం. మొదటి ఆదామును పుట్టిన దేవుడు బిడ్డలు ఆత్మీయంగా చచ్చిపోయిన వాడు అయితే కడబుట్టి ఆదామైన యేసుక్రీస్తులోనికి వచ్చి మారు మనసు పొందిన, రక్షణ పొందిన వాడందరూ సమృద్ధి కలిగిన జీవం పొందినవాడే. అట్టివాడు పేరు జీవ గ్రంథములో
రాయబడినది. గట్టిగా చప్పుడు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నేను కొంచెం స్పీడ్గా చెప్పాలి, కానీ స్పీడ్గా చెప్పలేదండి. మీకు ఇది అర్థం అవ్వాలని అనుకొని నేను అలాగే చెప్తున్నా స్తోత్రం. ఇంకా అప్పుడు ఈ జీవ పుస్త జీవ గ్రంథములు ఎవరి పేరు ఉన్నది? జీవ గ్రంథములు ఎవరు పేరు ఉన్నారని అడే నీకు అడిగితే మీకు నోరు తెరవలేకపోతే నీ ఎందుకు కూర్చున్నారండి? జీవ గ్రంథములు పేరున్నవాడు ఎవరంటే జీవన్ పొందినవాడు పేరు మాత్రం జీవ గ్రంథములు రాయబడి ఉన్నది. ఇది ఎప్పుడు ఈ పిల్లలకు అర్థం అవుతున్నారు నాకు తెలియదు. స్తోత్రం. ఆమేన్. అప్పుడు జీవ గ్రంథములు పేరు రాయబడాలంటే ఏం చెయ్యాలి? జీవం పొందాలి. ఆ జీవన ఎక్కడ దొరుకుతుంది? మొదటి ఆదాము నుండి పుట్టినవాడు ఆత్మీయంగా చచ్చిన వారు అయితే కడబట్టి ఆదామైనా యేసుక్రీస్తుని దగ్గరకు వచ్చిస్తే ఆయన దగ్గరకు వస్తే నీ జీవం పొందుతుంది. ఆ జీవం పొందిన వాడి పేరు మాత్రమే రాయబడి ఉన్నది. ఇంకా ఈ జీవ గ్రంథమును పేరు ఎవరు రాసుకున్నారు అది తెలియాలి. నిర్గమకాండము 32:32 చాలు చాలు. ఎవరు రాసిన? హలో, ఉండ్రా ఉండ్రా శ్రీధర్ బాబు, ఎవరు రాసినది? ఆ వాక్యం చెప్పడు, వాక్యం చదివించే వాక్యం చూడు, నీ ఇష్టం చెప్పొద్దు. ఈ పుస్తకములు పుస్తకముల పేరు రాసిన వ్యక్తి ఎవడు? ఆ వాక్యములు ఉందమ్మా 32 నీవు అంట. నీ ఎవరు? దేవుడికి మోస చెప్పుతున్నారు, దేవునికి మోస చెప్పుతున్నారు. దేవా, నువ్వు రాసిన గ్రంథం. అలాగే అయితే ఈ పుస్తకములు పేరు రాసిన వ్యక్తి దేవుడే. ఎందుకు శ్రీధరు? దేవుడు పుస్తకముల పేరు రాసుకున్నది కారణం ఏంటి? జవాబు చెప్పండి. దేవుడు ఎందుకు పుస్తకముల పేరు రాసుకున్నా? కాదురా, నీ చేతిలో పోయి రాయడానికి ఇస్తే ఏమవుతుంది? అందుకే దేవుడు ఇవ్వలే, దేవుడు రాసుకున్నారు. నీకు అర్థం అవలే. మనిషిడి చేతులకి ఇస్తే వారికి వారికి నచ్చిన వాడి పేరు రాసుకున్నాం. దాని వలన దేవుడు స్వయంగా ఈ పుస్తకములు తన మన పేరు రాసుకున్నాం. శ్రీధర పేచి శ్రీధర్ గారు పాత్ర గారు చేతులెట్టే ఆడు కులముల పేరు అన్ని కలిపి నా చేతికిస్తే నాకు ఇష్టమైన వాడు పేరు అన్ని రాస్తుంది. అందుకని దేవునికి స్తోత్రం చెప్తున్నా.
దేవుడు రాసిన కాబట్టి దేవునికి వందనాలు. లేకపోతే మనం కూడా ఏదైనా డబ్బులు ఇచ్చి లోపలికి ప్రవేశించడానికి ప్రవర్తన చేస్తాం. ఈ కాలువలు పాస్టర్ గారికి డబ్బులు ఇస్తే అయ్యా ఒక 10,000 ఇస్తానయ్యా నా పేరు కూడా కలిపోయమ్మా కలిపోయి అంటే చెత్త దేవుడు కలుపుతాయి అంటే పాస్టర్ గారు కలుపుతుంది డబ్బు చూసి. నా యేస్ దేవుడు మాత్రం అలాగ ముఖం చూసి డబ్బు చూసి పేరు రాయను. జీవ గ్రంథముల పేరు రాయాలంటే యేసే దగ్గరికి వచ్చి జీవం పొందాలి. ఆ పొందిన క్షణములో నీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పరు మీరు. ఓకే అలాగే అయితే ఈ పుస్తకం ఎక్కడ ఉన్నా ఎందుకు భూమిని ఉంచలే? భూమిలో ఉంటే మంగమ్మ గారు గొడవలు అవుతుంది. ఏ సంస్థలు ఉంచాలండి? మిషభవాణి సంస్థలు ఉంచాలా? మారాధ సంస్థలు ఉంచాలా? నూతన చర్చలు ఉంచాలా? ఆర్సిన్ చర్చలు ఉంచాలా? ప్రతి సంస్థలు ఏం చేస్తుంది? గొడవ రాకుండా. అందుకని దేవుడి స్వర్గత్తులు స్వర్గములు ఈ పుస్తకం ఉంచారు. అందుకని దేవునికి స్తోత్రం చెప్తున్నారు. హల్లెలూయా. నాటిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ పరచండి. అప్పుడు నేను చెప్పిన మాట మరిచిపోకూడదు. ఈ పుస్తకముల పేరు రాయాలంటే జీవం పొందాలి. జీవం పొందిన వాడు పేరు రాసిన వ్యక్తి దేవుడే. ఈ పుస్తకం ఎక్కడ ఉంది? పరలోకం. శోత్రం. ఈ పుస్తకముల పేరు రాస్తే మార్తవా లేదా తుడసి వేస్తావా లేదా చూడండి. నిర్గమకాండము 32:32 వాక్యం చూడండి. హలో, ఒక్కసారి రాస్తే పాపం చేస్తే ఏం చేస్తుంది? గట్టిగా చెప్పండి అందరు విశ్వాసులు అందరు. రక్షణ పొంది పాపం చేసి జీవించిన వాడు పేరు జీవ గ్రంథములుంటి తుడచి వేయబడుతున్నాను కాదు. మోసగారు చెప్పుతున్నారు. ఈరోజు పగడి సభలి ఆరాధనకి వచ్చిన దేవుడు పాపం చేసి తిరిగి తిరిగితే నీ పేరు దేవుడు తుడచి లేదు. అప్పుడు మీరు చెప్పను, అయ్య గారు ఇది పాత నిబంధనలు రాయబడింది కదా, కొత్త నిబంధనలు ఉందా అండి? ప్రకటన గ్రంథము 3:5 రండి. ఆ వాక్యములు రాయబడిన మాట మనం ఏమింటాం? అమ్మమ్మ చాలు. జయించిన వాడు వారందరూ తెల్లని బట్టలు ధరించుకొని అప్పుడు దేవి జీవ గ్రంథముల పేరు తుడచి వేయిన వాడు ఎవడు? ఎవరి పేరు తుడచి వేస్తుంది? ఓడిపోయిన వాడు. జయించిన వాడు పేరు పుస్తకం ఉన్నది. హల్లెలూయా. రాదు కదా గట్టిగా.
ఎక్కడెక్కడ జయించాలి నంబర్ వన్ లోకాన్ని జయించాలి ఏసయ్య చెప్పిన మాట చెప్పండి ఏసయ్య చెప్పిన మాట లోకములు మీకు శ్రమలు ఉంది నేను లోకములు అప్పు ఏసయ్య లోకములు జయించిన కనుక మనం కూడా లోకములు జయించాలి స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి అయ్యా లోకాలు జయించాలంటే నో సినిమా యాక్టర్ కట్టింగ్ చేసినట్టుగా నీ తల మీద కట్టింగ్ చేయకూడదు పైనాపిల్ కట్టింగ్ చేయకూడదట పైనాపిల్ కట్టింగ్ అంటే అర్థమైందా ఈ పిల్లలు ఇప్పుడు ఈ మన సహోదరులు పనికెళ్తున్నారు పనికెళ్ళినప్పుడు అది మోసుకొని మోసుకొని వారి తల మీద ఏది పెట్టుతున్నది చుమ్మా తల మీద ఎలాగ ఉంది దానికి ఏం చెప్తున్నారు శ్రీధర గట్టిగా చెప్పరా తలపాట తలపాట కట్టింగ్ వాడు నిన్ను దేవుడు అవతలతరా పెయింట్ కొట్టడం పెయింట్ పెయింట్ లిప్స్టిక్ లిప్స్టిక్ నగ పాలిష్ నగ పాలిష్ సున్నా కొట్టడము ఇది దేవుని మందిరం దేవుడు కొనుక్కొన్నది ఇది నీకు హక్కు లేదు అల్లెలుగా రాలేదు రెబెక్క గట్టిగా అల్లెలుగా రాదు కదా స్తోత్రం చర్చిని వచ్చినప్పుడు అందరు సూపర్ పిల్లలు ఫంక్షన్ వెళ్ళినప్పుడు చూడు ఎక్కడెక్కడ కన్నం పెట్టి వేస్తున్నారు కన్నం పెట్టి దేవుడు ఇచ్చిన కన్నం కంటే నీ ఎక్కువ పెట్టదమ్మా దేవుడి నీకు దేవుడి నీకు ఎన్ని కన్నం కావాలంటే అంత కన్నం ఇచ్చారు అవును కదా అఖిల దేవుడిచ్చిన కన్నం కంటే ఎక్కువ ఇంకేం చేయకూడదు అఖిల చెప్పాలి చర్చికి వచ్చినప్పుడు బాగా ఉందండి మందరి చూసినాం దేవదూతుల వల్ల కల్పిస్తున్నాం ఫంక్షన్ వచ్చినప్పుడు తల వెంట్రికలు ఎనకలు పువ్వులు ఏ పువ్వులండి కనక రాంబోలారు ఇంకే పువ్వు అండి మల్లి పువ్వులు ఎంత పదరుప్పులు కట్టు కట్టు లోకములని జయించాలి ఏసయ్య లోకములు జయించారు ఈ పగడి సమయంలో రోమా పత్రికలు 12:1-2 వాక్యములు లోకానికి ఎంత అమ్మో నీ పరణ రోమా పత్రిక 12:1-2 వాక్యవదనం రోమా పత్రిక 12:1-2 లోకమునికి ఆ
లోక మర్యాద కి అనుకూలమా కూడదు. హలో, లోక మర్యాదకి ఏం చేయకూడదండి? మెచ్యూరిటీ మెన్షన్ లోక మర్యాద, చావు భోజనం లోక మర్యాద. మూల భాషలు ఏముంది, రాయబడి ఉంది, కింద చూడండి. అడుగుజాడలు పట్టణ సత్యములు, సూత్రం గట్టిగచ్చే దేవునికి సూత్రం చెప్పండి. జయించిన వాడి పేరు మాత్రం పుస్తకంలో ఉంది, మరి మర్చిపోకూడదండి. నచ్చినట్టుగా డెకరేషన్ వేస్తే పెయింట్ చెయ్యిలు కాలులు ముఖముని కొట్టుకొని తిరిగిన వాడందరి పేరు అక్కడ ఉండదండి. ఓ శాంతమ్మ, ప్రైజ్ అలా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకని దేవుడు అందుకని దేవుడు బిడ్డలారు లోకములు జయించారు. అప్పుడు మీరందరూ ఆ వారందరూ అలాగే నడుచున్నా నేను కూడా నిలబడలేకపోతే ఏం పర్లేదమ్మా. నీ లోకాన్ని జయించారు, లోకాన్ని జయించి ఏసయ్య లోకములు జయించారు. ఆయనకి లోకాన్ని అనుకూలం కాదు, ఆయన పుట్టిన ఆయన నుండి జన్మించిన దేవుడి బిడ్డలందరూ లోకములు జయించండి. సినిమా 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 సీరియల్ సూత్రం చెప్పలేదు. సినిమా సీరియల్ చూసిన వాడు అందరూ లోకముని జయించిన వాడు కాదు. వారందరూ ఓడిపోయిన వాడు స్తోత్రం. రెండు రెండు పాపములు జయించాలి. యేసయ్య దగ్గరికి వచ్చిన వారికి దేవుడు అడిగింది, నిలు పాపం నిలు రారే ఎంత పాపత్తె కురిచ తెలుగు చెప్పు. ఏడండి యోన సువార్త 8 అధ్యాయము వాక్యం. అంటే నా యందు పాపం ఉన్నదని ఎవరు స్థాపించని అనగా ఆ ఊరిలో వచ్చిన వారికి అందరికి ఏసై అడిగారు. సూత్రం చెప్పొచ్చు కదా, మీరు అలాగా ఒక్కసారి అడిగితే విచ్ వన్ ఆఫ్ యు హ్యాస్ ప్రూఫ్. అంటే ఇంగ్లీష్ లో అంటే ప్రూఫ్, నాలుగు పాపం ఉండినట్టుగా ప్రూఫ్ చూపించమని కూడి వచ్చిన ప్రజలకి అడిగింది. హలో, ఏంటో శ్రీధర్ అల్లెలూయా తగ్గిపోయిందని ఇప్పుడు అది చెప్పినప్పుడు. ఈ ఆదివారములో సంఘ బిడ్డలకి నా చెప్పబడిన మాట ఏంటంటే మర్చిపోకూడదన్నయినా పాపము పాపములు గెలవంటే పాపముల నుండి పారిపోవండి. బైబిల్ ఎబ్రీ పత్రిక 12:1-2 ఎటువంటి పాపం అంటే తెలుసా, సులువుగా చిక్కులు పట్టిన పాపము అయిన అర్థం అండి. అవి ఓడివ సులువుగా చుక్కులు పట్టిన బాబీకి ఇట్టి చూడండి, ఇట్టి చూడండి, ఇట్టి చూడు అందరి అభికి చూడండి. అభికి నేను ఎలాగ పట్టుకున్నామో అదే అర్థం. అభి ఎన్నిసారి
కుదరన గాని విడిచిపడలేదు. ఎందుకు? నేను చిక్కులు పట్టి పట్టుకుంటా కాబట్టి. స్తోత్రం. పాపం విడిచిపెట్టడానికి ఇష్టం ఉంది కానీ పాపం మీరు విడిచిపెట్టారు కానీ పాపం నిన్ను విడిచిపెట్టలే. అలవచ్చు దేవునికి స్తోత్రం చెప్పలే. పాపము నిన్ను ఏం చేయలే. పాపము మీరు విడిచిపెట్టారు. పాపం మీరు విడిచిపెట్టారు. పాపం మిమ్మను విడిచిపెట్టలే. అదే పౌలు గారు చెప్పిన మాట. 119 కీర్తన మీదకి రండి. పదకొండవ వాక్యం. అంటే పాపం చెయ్యినట్టుకు నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నా. పాపం వినండి, పాపం చేసిన వ్యక్తి వాక్యముల నుండి దూరంగా వెళ్ళిపోతుంది. పాపం చెయ్యలేని వాడు వాక్యములోని నిలిచి ఉంటాను. అందుకని ఈ పగటి సమయంలో పాపములు గెలవంటే రెండు మూడు సాతాను గెలవాలి. మూడేం చేయాలండి? అదేంటి సాతాను ఎలాగా గెలవాలి? సాతానికి ఎలాగా గెలవాలి? కాదు కాదు, మూడు విషయాలు చెప్పారు. ఒకటి లోకాన్ని జయించాలి, రెండు పాపాలు జయించాలి, మూడు సాతాన్ని జయించాలి. ఎలాగా? ఎలాగా గెలవాలి? కాదు 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 కాదు, ఎఫెసీ పత్రిక 6:10 స్తోత్రం. చాలు చాలు, ఎలాగా సాతాన్ని జయించాలి తెలుసుకొని తెలుసుకొని అది సాతాను తంత్రాలు తెలుసుకొని దానికి ఏం చేయాలి? ఫైటింగ్ చేయాలి. స్తోత్రం. ఎందుకనగా సాతాను నీకు ఎదురుగా ఎదిరించినప్పుడు నువ్వేం చేయాలి? యాకోబు పత్రిక 4:7 రండి. 7వ వాక్యం. ఎందుకు పారిపోగలే? సాతాను ఎందుకు పారిపోగలేదు? దాన్ని బట్టి పగడి సమయంలో ఎదిరించండి. ఎదిరించడానికి నీకు ఫైటింగ్ చేయడానికి ఉన్న ఆయుధాలు దేవుడిచ్చారు నీకు. సర్వాంగ కవచం ధరించుకో. ఏడు విధములున్నా ఆయుధం దేవుడు మమ్మల్ని ధరిపించారు. స్తోత్రం. అది ధరించుకొని ఏం చెయ్యాలి?
ఎదిరించాలి. సాతాను పోరాడుతున్నాం, నువ్వేం చేయాలి? నేను అడుగుతున్నా, సాతాను పోరాటం చేసుకున్నారు, నువ్వేం చేయాలి? ఎదిరించను, ఎదిరించను. సాతాను ఎలాగో వస్తాను. ఎవరు చెప్పలేదు సాతాను ఎలాగో వస్తుంది. ఒకటి, గర్జించిన సింహమలే ఎవరిని మృంగుదమో, సాతాను ఎలాగో వస్తుంది. గర్జించిన సింహం వలన కొందరు అనుకున్నారండి, రాత్రి పడిగినప్పుడు సాతాను రెండు కొమ్మలు పట్టుకొని ఆడు కన్నీ అగ్ని కన్ను పళ్ళు పెద్ద పెద్ద పళ్ళు అది అలాగా సాతాను రాదండి. సాతాను ఎలాగ వస్తుంది? గర్జింది సింహం అని చెప్పిన అర్థం అంటే అలాగంటి సౌండ్ తీసుకొని దగ్గరకు వస్తుంది. అది నీ అక్కే అవ్వచ్చు, అది నీ అమ్మే అవ్వచ్చు, అది నీ భర్త అవ్వచ్చు, అది నీ సంఘం అవ్వచ్చు, అది నీ సంఘ కాపారి అవ్వచ్చు, నీ సంఘ బిడ్డలు అవ్వచ్చు, ఇరుగులు పొరుగులు అవ్వచ్చు. ఆ గర్జించే సింహం వచ్చినప్పుడు తెలుసుకో, ఇది సాతానే. అప్పుడు మీరేం చేయాలి? ఎదిరించుకో. సోత్రం రెండు రెండు సాతానేలాగా వస్తుంది. మీరు చెప్పలేదు. రెండు కొడితే పత్రి రెండా మధ్య 11 త్వరగా, రెండు కొడితే పత్రిక రెండా మధ్య 11 సాతాను తంత్రము. హలో, ఒకటి సింహం వలన గర్జించి వస్తుంది, రెండు ఏంటి తంత్రాలు, మీకు అర్థమైందా? ఆయనకి ఏమందండి తంత్రం కాదు, తంత్రాలు ఉంది. అవ్వకేం కావాలో అది పట్టుకొని వచ్చారు. ఏంటి అవ్వకి కావాలి? ఆ పంట దెబ్బ ఆవిడకొద్దు, అవ్వకేమొద్దు, దెబ్బ వద్దు. ఆడికేం కావాలా? యూద గారికి ఏం కావాలా? ఆడికి పంట వద్దు, ఆడికే కావాలి. ఆఖాను, ఆఖాను ఆడికి బంగారం. బంగారాన్ని కొన్ని కొన్ని కూటండి, వెనకలి ఆఖాన్ ఉంది. ఆఖాన్ బంగారం అన్ని కూడబట్టు, వెనకలి ఆఖాన్ ఉంది. బట్టలు, బట్టలు ఆడికి పంట వద్దు, ఆగారు పంట వద్దు, ఆగారికి డబ్బు వద్దు, ఆడికి బంగారం, ఆడికి బట్టలు కావాలి. సూత్రం చెప్పలే. హేరోదావరి రాజుకి ఏం కావాలా? హేరోదా రాజునికి ఏం కావాలా? అల్లరితో కూడిన ఆట పాట, డాన్స్. యోగన్న గారు తలక్కా కావాలి. అప్పుడు హేరోదారా గారి కొడుకుకి పిలిచారు, కూతురుకు. ఆ పాప పుట్టినరోజే, అవును కదా? ఆ పాప పుట్టినరోజు
అప్పుడు రాజుడు అడిగారు, అమ్మ ఈ అమ్మ మంచి డాన్స్ ఆడారు, డాన్స్ ఆడిన తర్వాత అడిగారు, అమ్మ నీకేం కావాలి? ఈయనకేం కావాలా? ఏ రోజాకి ఏం కావాలండి? ఏ రోజా గారికి ఏం కావాలా? మంచి నాట్యం దొరికితే రాజ్యం కూడా అమ్మస్తుంది. హలో, సాతానికి తెలుసండి, నీకేది వస్తు తీసుకొని వస్తే ఆయన తందరాని పడిపోతానని తెలుసుకొని అదే వస్తువు నీ దగ్గరకి తీసుకొని వస్తా. ఆ తంద్రాలు తెలిసి పగడి సమయంలో ఎదిరించా స్తోత్రం చెప్పలేదు. ఒక్క మాట కూడా ఆయన తంద్రాలు ఒక్క మాట కూడా చెప్పి ముగుస్తాను రా బాబు. 2 కొరింథీయ పత్రిక 11:5 ఎంత చదవారు? 2 కొరింథీయ పత్రిక 3 వాక్యం, సారీ క్షమించండి, 3 వాక్యం 11:3 రెండవది సాతాను ఎలాగ వస్తుంది? సర్పం అంటే మూడవది సర్పము, సాతాను సంద్రము. 1 సింహ వలన, 2 తంద్రాలు, 3 సర్పము. సర్పం ఎలాగ వస్తుంది? కాదరా, సర్పం ఎలాగ వస్తుంది అంటే కుయ్యిచ్చి చేత వస్తుందా? సర్పం రావడానికి మీరు ఎప్పుడు చూడలేదా? వంగరగా కాదు, గడ్డి లోపలలో వస్తుంది. గట్టి లోపల వచ్చి మీ తెలియలేకపోతే కాలు అడుగు పట్టినప్పుడు ఏమవుతుంది? అదే ఇలాగా వస్తున్నారండి, ఎవరికి తెలియకుండా మెల్లగా వస్తుంది మీ ఇంటికి. ప్రార్థన రోజు గొడవ, ఎందుకు వంట చేయలే, ఎందుకు కూర చేయలే, అదే ఇదే అదే పాంబ అండి, పాంబే. ఎంతమందిలు విశ్వాసి ఈ రోజు ఆదివారం చర్చ చేయి, ఆదివారం వాక్యం వినడానికి కూర్చున్నప్పుడు పాము ఏం చేశారు? పాము కాటిన వాడు కొందరు ఇక్కడ కూర్చున్నారు. స్తోత్రం, ఈ రోజు కూడా గొడవ చేసుకొని కూస్తున్నారు, పాము కాటారు. గట్టిగా తప్పడం వాడు దేవుని స్తోత్రం చేయండి. నేను మాట ముగించడానికి వెళ్తున్నాను. స్తోత్రం, గెలించిన వాడి పేరు మాత్రమే జీవ గ్రంథములో రాయబడి ఉన్నది. జయించిన వాడికి ఏ వస్త్రం దొరుకుతుంది? ఓడిపోయిన వారికి ఏ వస్త్రం దొరుకుతుంది? ఓడిపోయిన వాడు బట్టలు అక్కడ ఆడికి బట్టలు దొరుకుతావాళ్ళేమో ఏమో నాకు తెలియదు. స్తోత్రం, నీ ఓడిపోయితే ఇప్పుడు జయించడానికి మంచి సమయం అమ్మా.
తెల్లని వస్త్రములు ధరించుకొని యేసయ్య తోడుగా నడుస్తది. ఓడిపోయిన వాడి స్తోత్రము అప్పుడు మనకు అక్కడ తెలిసిపోతుంది. ఎవరు ఓడిపోయిందో ఎవరు ఓడయో గెలిచిందంటే పరలోక రాజ్యములు మనకు తెలిసిపోతుంది. స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పలేదు, గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని మనం ఏం చేయాలి, జయించిన వాడుగా మారిన గాక. యేసయ్యలు ఉంటే గజ్జి జయించిన వాడు. ఈ పగడి సమయంలో యేసయ్యలు ఉంటే దేవుని బిడ్డలు లోగాని పావాని సాతాని జయించాలి. స్తోత్రం జయించకుండా నీ పేరు ఎక్కడ ఉన్నా జీవ గ్రంథములు రాయబడి ఉన్నది. అందుకు పిల్లలారా, సాతాను రకరకాల రూపం ధరించుకొని నీ దగ్గరకు వస్తుంది. మంచి మంచి ఆడపిల్లలకు చూసినప్పుడు సాతాను కొట్టే సాతాను ఒక్క ఇష్టం వస్తుంది. అమ్మా నీ డ్రెస్ బాగుంది, హలో రెబేక ముఖం కనిపించలేదు సోదరు, మంచి నీ బట్టలు బాగుంది, నీ మాట చాలా బాగుంది, నీ నడకడ బాగుంది, నీ తల వెండ్రికల బాగుంది అలాగా చెప్పినప్పుడు అర్థం తెలుసుకో అదొక సాతాను. గట్టిగా చెప్పడం ఏమని సోదరం చెప్పలేదు. ఏడా ప్రసాద ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నా, రూట్ మాటుకో, రూట్ మాటుకో, రే నీ నీ అడిగి చాలు మార్చుకో. నీ ఎలక్కల ఎవరుంది, నీ ఎలక్కల సాతాను ఉన్నది. స్తోత్రం. అందుకని నీ అడిగి జాడలు మార్చుకోవడానికి పరిశుద్ధాలు దేవుడు నీకు బుద్ధి చెప్పినప్పుడు మాటకి లోబడితే నీ జయించిన బిడ్డలుగా మారిపోతుంది. హల్లెలూయా. ఉదరమాన గడగ సందర రగదర గడగ దియారవ యేసు రక్త జయమే. ఒకటి యేసు లోనికి జయముంది, రెండు యేసయ్య రక్తములు జయముంది. యేసయ్య సాతానికి ఎలా జయించారు చెప్పండి. యేసయ్య సాతానికి ఎలాగా గెలిచారు జయించారు. ఏర్రపా సాతాను యేసయ్య దగ్గరికి వచ్చి ఈ రొట్టె ఈ రాయికి రొట్టె అయి చెయ్యమని చెప్పినప్పుడు యేసు చెప్పింది మరిచాడు, రొట్టె వల్ల బ్రతికాను, దేవుని వాక్యం వలన బ్రతుకుతుంది. ఈరా పగడి సమయంలో యేసయ్యలు నీకు జయముంది. ప్రకటన గ్రంథము 12:12 వాక్యములు యేసయ్య రక్తం వలన మనం జయిస్తాం. మూడు యేసయ్య వాక్యములు మనములు జయపొందుతాం. ఎంతమంది ఈ పగడి సమయంలో జయమందరి సిద్ధంగా ఉన్నాం. ఒక్క పుస్తకం పేరు మాత్రమే చెప్పింది, వచ్చిన వారి బాకీ పుస్తకముల పేరు కూడా చెప్తా. కన్ను మూసుకోండి, ప్రార్థన చెయ్యబోతున్నా. దేవుడు బిడ్డలందరూ దేవుడు సన్నిధిని కన్ను మూసుకొని ప్రార్థన చెయ్య. నీలోని ఏదైనా పాప స్వభావం ఉండే యేసయ్యకు చెప్పు, దేవా ఆ పరిశుద్ధ రక్తంతో నిన్ను కడుగు. అజిత్ వారు అజిని నోటి నుండి మంచి వర్తమానం విన్నారు. రెండో మాట, ఈ రోజు నీ జీవితంలో మార్చబడడానికి దేవుడు ఇష్టపడుతున్నా, దేవుడి సన్నిధిని ఒప్పుకో. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు, కూడి వచ్చిన దేవుడి బిడ్డలకు స్తోత్రం. అజిత్ గారు నోటి నుండి మంచి వర్తమానం ఇచ్చిన స్తోత్రం. రెండవదే దేవుడు యేసయ్య కరుణాపీఠముల దగ్గరికి మనం వస్తా, మనకు తీర్పు ఉంది. ఆ తీర్పు గురించి నేర్చినప్పుడు మమ్మల్ని తీర్చడానికి దేవుడు పుస్తకం విప్పుతున్నారు, విన్నారు, జీవ గ్రంథం విప్పుతున్నారు మాట విన్నారు. ఈ పగడి సమయముల జీవ గ్రంథములో మన పేరు ఉండగలిగే దేవునికి స్తోత్రం.
లోగాన్ని జయించాలి, సాతాను జయించాలి, పాపాన్ని జయించడానికి మమ్మల్ని అందరికీ సహాయం చేయమయ్యా. సంఘ బిడ్డలకు అందరికి దీవించి ఆశీర్వదించి బలపరిచిన స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడిన స్తోత్రం. యేసు నామమును అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన అందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించిన గాక. ఆమేన్.